శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. మారీచుడు మాయలేడియే రావడం రామలక్ష్మణుల ఆశ్రమంలో లేకుండా చేయడం జరిగినది. అప్పుడు రావణాసురుడు యతివేషాన్ని ధరించి, ఒక వృద్ధ అయినటువంటి ఒక యతివేషాన్ని ధరించి, కాషాయ వస్త్రాదులు ధరించి ప్రవేశించాడు. సీతమ్మతో మాట్లాడుతున్నాడు. అతడికి సీతమ్మ సమాధానం చెప్తున్నది. అతడు తన తాను పరిచయం చేసుకున్నాడు సీతమ్మ ప్రశ్నలకి సమాధానంగా. ఎవరి పేరు చెప్తే ముల్లోకాలు గడగడలాడతాయో ఆ రావణుణ్ణి నేను. ప్రకృతి అంతా నా అధీనంలో ఉన్నది. పంచభూతాలు నేను చెప్పినట్లు వింటాయి. దేవతలు కూడా నాకు దాసానుదాసులు. ముల్లోకాల సంపద నా స్వాధీనంలో ఉన్నది. లంకాని సముద్రంలో ఒక మహాద్వీపం ఉన్నది, దానికి నేను రాజును. నువ్వు నాకు భార్యగా ఉండదగిన దానవు. అంతేగాని రాజ్యం పోగొట్టుకుని తిరుగుతున్నటువంటి ఒక మానుష మాత్రునికి భార్యగా ఉండదగిన దానవు కావు. నీ తేజస్సు అటువంటిది కనుక నువ్వు నన్ను చేపట్టు, సమస్తములైన రాజభోగాలను అనుభవించు అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అమ్మవారు ఆగ్రహంతో అతనికి సమాధానం చెప్తున్నారు. రాముడంటే ఎవరనుకుంటున్నావు? మహాగిరిమివాకంప్యం మహేంద్ర సదృశం పతిం మహోదధిమివాక్షోభ్యం అహం రామమనువ్రత. ఇక్కడ వరుసగా తల్లి సుమారు 4 శ్లోకముల్లో అహం రామమనువ్రత అని చెప్తుంది. ఇక్కడ అంటే రాముని అనుసరించి జీవించేదానని నేను. రాముడు ఎటువంటి వాడంటే మేరుపర్వతం వలె ఏ ఒక్కరు కదిలించలేనటువంటి వాడు, అదేవిధంగా మహాసముద్రము వలె లోతైన వాడు ఏ ఒక్కరు ఆయన కలవరపరచలేరు. అటువంటి వాడు సర్వలక్షణ సంపన్నుడు, పూర్ణచంద్రాన్నుడు. అటువంటి స్వామి సింహమైతే నేను సింహిని అన్నది. ఇక్కడ సింహి అంటే ఆడసింహం. ఆడసింహం లాంటి నా దగ్గరకు వచ్చి నువ్వు నక్కలాగా మాట్లాడుతున్నావు అన్నది. ఇక్కడ సీతమ్మ ధైర్యాన్ని మనం చూడాలండి. త్వం పునర్జంబుక సింహీ మామిచ్చ సుదుర్లభ. నక్కక సింహం దొరకదు, నేను నీకు దొరకను. సూర్యకాంతిని బంధించాలని ప్రయత్నించినట్లు నువ్వు నన్ను చేపట్టాలని ప్రయత్నిస్తున్నావు. ఇది ఎలా ఉన్నదంటే ఆకలిగొన్న సింహం నోటిలో వేలు పెట్టాలని, పడగ విప్పిన మహావిషసర్పం యొక్క కోరలు తీయాలని ప్రయత్నించేవాడు ఎంత మూర్ఖుడో నువ్వు అంత మూర్ఖుడివే అని అమ్మవారు. వారు ఉభయులో లేని సమయంలో నువ్వు ఇక్కడికి ప్రవేశించవు, వారు వచ్చారంటే జీవించలేవు సుమ. నువ్వు వారితో శత్రుత్వం పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు నన్ను అపహరించడం అనేది. ఇది ఎలా ఉంటుందంటే యదంతరం సంధి నికా సముద్రయో యదంతరం సింహ శృగాలయోర్వని. నీకు రామునికున్న భేదాన్ని చెప్తున్నాను విను. రాముడు సింహము, నువ్వు నక్కవు. రాముడు సముద్రము, నువ్వు ఒక చిన్న పిల్ల కాలువు. రాముడు అమృతము, నువ్వు బియ్యం కడిగే నీళ్ళువు అన్నది. బియ్యం కడుగు నీళ్ళు, ఈ మీ ఇద్దరుకున్నటువంటి అంతరం అది. అలాంటిది నువ్వు తీసుకుని రాముణ్ణి అవమానిస్తావా? నువ్వు నన్ను అపహరించాలని ప్రయత్నించి ఎలాంటిదంటే అగ్నిని వస్త్రంలో బంధించాలని ప్రయత్నించడం లాంటిది. చక్కటి ఉపమానం చెప్పిందండి. వాల్మీకి కవిత్వం ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. ఇక్కడ అగ్నిని వస్త్రంలో బంధించాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? తగలాడుతుంది. అలాగే నన్ను బంధించాలని ప్రయత్నిస్తే నాశనం అవుతా జాగ్రత్త అని అంత గట్టిగా చెప్పినది. వెంటనే మహాకోపంతో ఊగిపోయినటువంటి రావణాసురుడు తన అసలు స్వరూపాన్ని ఒక్కసారి చూపించాడు. హస్తే హస్తం సమాహత్య చకారసు మహద్వపు. తన చేతిపై చేతినించుకుని మొత్తం తన యొక్క స్వరూపాన్ని చూపించినప్పుడు 10 తలలతో 20 చేతులతో భయంకరమైన పర్వతంలా ఉన్నటువంటి వాడు సౌమ్యం భిక్షురూపం పరిత్యజ్య స రావణ సం రూపం కాలరూపాభం భేజే వైశ్రవణానుజ. అప్పుడు ఆ రావణుడు ఎలా ఉన్నా అంటే యముడి వలె ప్రకాశిస్తున్నాడు. అంత తీవ్రమైనటువంటి ఎర్రని కళ్ళతో నల్లని శరీరంతో ఉన్నటువంటి వాడు మాట్లాడుతున్నాడు. ముల్లోకాల్లో కీర్తి పొంది నేనెక్కడా, నీ భర్త ఎక్కడా? కైర్గుణైరనురక్తాసి మూఢే పండితమాని ఎ స్త్రియా వచనాద్రాజ్యం విహాయ స సుహృజ్జనం. ఏ గుణాలు చూసి నువ్వు ఆ రాముడు గొప్పవాడు అంటున్నావు? ఒక స్త్రీ మాట పట్టుకుని అడవులకి వచ్చినటువంటి చేత కానివాడు అతడు అని చెప్తూ ఒక్కసారిగా హఠాత్తుగా సీతమ్మ జుట్టు పట్టుకుని మరొక వైపు ఆమె పాదం పట్టి ఎత్తి తీసుకువెళ్ళిపోతున్నాడు. ఏ విధంగా రావణుడు సీతమ్మని తీసుకువెళ్ళాడు తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని మట్టి పెళ్లగించి తీసుకువెళ్ళడం కొందరు సుకుమార హృదయులు తర్వాత కల్పన చేసుకున్నారు. కానీ రావణాసుడు తీసుకెళ్ళింది ఇలాగే. ఇంత దుర్మార్గం చేస్తే కానీ వాడికి నశించే రోజు రాదు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వాడు చేస్తున్నది ఎలా తీసుకెళ్తున్నాడు, జగ్రాహ రావణ సీతాం ఉదఖే రోహిణీమివ వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణ సహ ఊర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహ పాణిన. ఇది రామాయణ మూలంలో ఉన్నటువంటి అంశం. వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణ సహ. ఎడంచేత్తో సీతమ్మ జుట్టును పట్టుకుని,
కుడి చేత్తాం పాదములెత్తి తీసుకువెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా ఇక్కడ వాల్మీకి ఒక అద్భుతమైన ఉపమానం వాడాడు. బుధఖే రోహిణీమివ, బుధుడు రోహిణీ నక్షత్రాన్ని పట్టుకున్నట్లుగా అన్నాడు ఇక్కడ. ఇది చాలా చిత్రమైన ఉపమానం. అంటే గ్రహణాలు చాలా రకాలుగా ఉంటాయి, కానీ బుధుడు రోహిణీ నక్షత్రాన్ని పట్టుకునే గ్రహణం ఎక్కడ లేదు. కానీ ఇది ఒక అభూత ఉపమా అంటారు కావ్యం ప్రకారంగా. బుధుడు రోహిణీ నక్షత్రాన్ని పట్టుకున్నట్లుగా సీతమ్మను పట్టుకున్నాడు రావణాసురుడిని. ఇది చెప్పడం ఉద్దేశం ఏంటో మనం పరిశీలించాలి ఇక్కడ. ఎందుకంటే రావణాసురుడు రాక్షసుడే, అందులో సందేహం లేదు. కానీ వాడు జీవుడు మాత్రం జైవిజయుల్లో ఒకడు, అది మర్చిపోరాదు. అందుకు వాడికి నిజానికి సీతారాములు ఎటువంటి వారు, లక్ష్మీనారాయణులు, వాళ్ళ దగ్గర దాసుడు. కనుక వాడు హృదయానికి ఈ సీతమ్మ మా అమ్మ మహాలక్ష్మి అనే భావం వాడు హృదయంలో జీవుడుకున్నది. బయట ఉన్న రావణుడు అనేవాడికి మాత్రం దుర్బుద్ధి ఉండవచ్చు. బుధుడు రోహిణిని పట్టినట్లు అని అర్థం మనం తీసుకుంటే, రోహిణీదేవి చంద్రుడి యొక్క భార్య, బుధుడు చంద్రుడి కొడుకు. అంటే రోహిణి ఏమవ్వాలి, తల్లి కావాలి. అందుకే రావణుడు ఎలా పట్టుకున్నా అంటే బుధుడు రోహిణిని పట్టినట్లు, అంటే పిల్లవాడు తల్లిని పట్టినట్లు అనే భావాన్ని ధ్వనింపజేస్తున్నాడు వాల్మీకి ఇక్కడ. తెలుసుకోవాల్సింది ఈ విధంగా రావణుడి లోపల జీవుడికి మాత్రము భావము, జగన్మాత అనే భావం ఉంది. అందుకే ఇక్కడి వరకు ఆడిన మాటలు మనం పరిశీలించినప్పటికీ, నువ్వు ఎంతో శోభాయుక్తమైన రాజ్యభోగములు అనుభవించవలసిన దానవు, అడవుల పడి ఉండవలసిన దానవు కావు అనడంలో కొంతమేరకు సత్యం ఉంది. ఎందుకంటే ఆవిడ మహారాణి, మహాలక్ష్మి. అయితే ఇవన్నీ రావణుడు తెలిసి మాట్లాడుతున్నాడు అనడానికి లేదు. జీవుడు దేహం అని రెండు ఉంటాయనేది లోతైన అంశం. ఇది ప్రస్తుతానికి ఉపమానం ద్వారా వాల్మీకి చూపించిన అద్భుతాన్ని మనం గమనించుకుని, ఎప్పుడైతే ఆ విధంగా తీసుకుపోతున్నాడో, రామేతి సీతా దుఃఖార్త రామం దూరగతం వని, ఆవిడ గింజుకుంటూ ఉన్నది, తిన్నగా వెళ్ళి అక్కడ మరుగున పెట్టి ఉన్న రథం దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ రథంలో తాను కూర్చొని అమ్మవారిని కూర్చోబెట్టాడు. ఆ రథం ఆకాశ గమనం చేయగలిగిన రథం, అది పుష్పక విమానం కాదు, అదొకనొక రథాన్ని తీసుకొచ్చాడు. ఆ రథంతో పాటు ఒక్కసారి ఆకాశ గమనం చేసి వెళుతూ ఉంటే అమ్మవారు ఒక్కసారి అరణ్యాన్ని చూస్తూ దుఃఖిస్తూ ఉన్నది. అక్కడ